రహ్మాని రహీం అస్సలాము ప్రియమైన అస్సలం వరహమదుల్లా అరఫా ఉపవాసానికి చాలా చాలా విశిష్టత ఉన్నది దీనివల్ల గత సంవత్సరము మరియు వచ్చే సంవత్సరము ఇలా రెండు సంవత్సరాల పాపాలు క్షమించబడతాయని దైవప్రవక్త ప్రవక్త మొహమ్మద్ సొల్లాహు అలిహల్లం గారు సెలవిచ్చారు సోదలారా వచ్చే సంవత్సరం యొక్క పాపాలు ఎలా క్షమించబడతాయి వాటిని మనం ఇంకా చెయ్యలేదు కదా అని సందేహం రావచ్చు అంటే ఒకవేళ మనతో పాపాలు జరిగితే అడ్వాన్స్ అల్లా సుబ్బానవతాల వాటిని కూడా క్షమిచ్చేస్తాడని అర్థము సో దళారా బదర్ యుద్ధంలో పాల్గొన్న సహాబాల గురించి కూడా అల్లా సుబ్బానవతాల గారు ఇలాగే చెప్పారు నేను వారి పూర్వపు పాపాలను మరియు జరగబోయే పాపాలను కూడా క్షమించేశానని అల్ల సుమానుతల సెలవిచ్చారు సోదలారా అల్లస్మానుతల అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు కాబట్టి ఎవరిని తెలిస్తే వారి యొక్క పూర్వపు పాపాలను మరియు జరగబోయే పాపాలను సైతం అడ్వాన్స్లో క్షమించేస్తాడు సోదలారా ఇప్పుడు మనము అరఫా ఉపవాసం గురించి మాట్లాడుకుందాం సోదలారా ప్రతి ప్రదేశం వారికి అరఫా రోజు వేరువేరుగా ఉంటుంది బక్రీద్ పండుగకు ముందు రోజును అంటే సిల్హిజా మాసపు తొమ్మిదవ తేదీని అరఫా దినము అంటాము ఆ రోజు ఉపవాసం ఉండవలసి ఉంటుంది సోదలారా అరబ్బీ తేదీల విషయంలో చాందు తేదీల విషయంలో అరబ్ ప్రాంతం వారు మనకన్నా ఒక రోజు ముందు ఉంటారు మనకు ఎనిమిదవ తేదీ ఉన్నప్పుడు వారికి తొమ్మిదవ తేదీ ఉంటుంది అక్కడ తొమ్మిదవ తేదీ ప్రకారంగా హజ్కు వెళ్ళిన వారంతా అరఫా మైదానంలో జమ అవుతారు అయితే అరఫా ఉపవాసం ఖచ్చితంగా ఉండాలని హాజీలపై ఆజ్ఞ లేదు కేవలం హజ్కు వెళ్ళని వారిపై ఆజ్ఞ ఉన్నది సోదరులరా కొందరు మన ప్రాంతంలో ఉండే సోదరులు అరఫా మైదానంలో జమ అయిన హాజీలను చూసి ఈ రోజే అరఫా ఉపవాసం ఉండాలి రేపు కాదని ఎనిమిదవ తేదీన అరఫా ఉపవాసం ఉంటారు ఈ విషయం సరైనది కాదు ఎందుకు సరైనది కాదంటే సౌదీ అరేబియాలో పగటివేళ జరిగేటప్పుడు కొన్ని దేశాలలో ఉదాహరణకు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాలలో రాత్రివేళ జరుగుతూ ఉంటుంది మీరు చెప్పండి ఈ ప్రాంతం వారు రాత్రివేళ ఉపవాసం ఉండవచ్చా ఉంటే ధర్మసమ్మతం అవుతుందా జాయితీ విషయమా చెప్పండి మరికొన్ని ప్రాంతాల వారు ఉదాహరణకు ట్యూనూష్ మరాకిష్ వాళ్ళు సౌదీ అరేబియా కన్నా ఒకరోజు ముందే పండుగ చేస్తారు సౌదీ అరేబియా అరఫా దినాన్ని చూస్తే వారు పండుగ రోజు ఉపవాసం ఉండవలసి ఉంటుంది అయితే పండుగ రోజు ఉపవాసం ఉండడం హరాం విషయము ధర్మసమ్మతం కాదు సో ప్రతి ప్రదేశం వారు బక్రీద్ పండుగకు ముందు రోజున ఉపవాసం ఉండవలసి ఉంటుంది ఆ దినమే అరఫా దినము అలా తలమనందరికీ సరైన ధార్మిక అవగాహన ప్రసాదించుగాక రబ్బిల్ ఆలమీన్ సో దాని వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీకు కూడా పుణ్యం లభిస్తుంది ఈ నిమిషాల ఛానల్ను దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాక్ వరహమతుల్లాహి వరకూ